ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे। कविं कवीनां वमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानः शृण्वन्नूतिभिः सीदसादनम्। మనకి కలియుగంలో సుందరకాండ పారాయణ చేయాలని ఉంటుంది, కానీ 68 సర్గల పారాయణ చేసుకోవాలంటే మాత్రం కొంచెం కష్టతరమంగా కనిపిస్తోంది. కాబట్టి అతి తక్కువ సమయంలో, అంటే ఒక 2 నిమిషాల్లో సుందరకాండ పారాయణ పూర్తి అయిపోయేలాగా మనం చేసుకుందాం. స్వామివారి ధ్యానం. హనుమానంజనాసూనుః వాజిపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణషః పింగాక్షో అమిత విక్రమః उदधिक्रमणश्चैवा सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्रकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। మహాబలుడైనటువంటి హనుమంతుడు సీత లంకలో ఉన్నదని తెలుసుకుని దక్షిణ దిశగా బయలుదేరి సముద్రము దాటు సమయంలో మైనాకుని ఆతిథ్యం మర్యాదగా తిరస్కరించి సురస నుండి తప్పించుకొని సింహికను మట్టుబెట్టి లంకానగరము చేరి లంకిని మదమడిచి లంకలో ప్రవేశించాడు. సీతాదేవి కనబడక శ్రీరాముని స్మరించి అశోకవనములో చింతాక్రాంతమయ్యున్న సీతను చూచి శ్రీరాముని అంగుళీయము ప్రదానము చేసి ఆమె నుండి చూడామణిని సందేశమును తీసుకుని అశోకవనమును విరిచి లంకను తగులబెట్టి మరలా సీతా దర్శనము చేసుకుని తిరిగి సముద్రము దాటి వానర వీరులను కలుసుకుని వారికి జరిగిన వృత్తాంతాన్ని వివరించారాయన. ఈ విషయం విన్న వానరులు అందరూ మధువర్ణము చేరి తేనె త్రాగుచూ తృప్తి నొందారు. మధువర్ణ కాపలాదారు దధిముకుడు ఈ విషయము సుగ్రీవునకు తెలియజేయగా సీతాదేవిని వీరు చూచియుందురు అని ఊహించారు. అంతటా వచ్చిన హనుమ చూచితిన సీతను అని చెప్పి తన అభిలాష నీయందే నిలుపుకున్నది అని రాములకి చెప్పడం జరిగినది. హనుమంతుడు శ్రీరామునకు చూడామణిని అందజేసి నన్ను ఈ దుఃఖసాగరం నుండి దాటిన సన్నాహం చేయమని రామునికి చెప్పమని సీత చెప్పినదని చెప్పాడు. నరశ్రేష్ఠులు రామలక్ష్మణులు తప్పక నీకిష్టమగినట్లు చేయుదురని శాంతపరిచితిని అని చెప్పాడని చెప్పానని చెప్పి చెప్పాడాయన అన్న హనుమవాక్యం విని రాముడు ఆదరముతో హనుమను చూచాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.